పొంగనూరు నియోజకవర్గం పర్యటనకు వెళ్లిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుపై వైసీపీ రాళ్ల దాడిని తీవ్రంగా ఖండిస్తూ స్థానిక ఏలూరు పాత బస్టాండ్ అంబేద్కర్ సెంటర్ నిరసన వ్యక్తం చేశారు. ఏలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బడేటి రాధాకృష్ణయ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై వైసీపీ గూండాలు రాళ్ల దాడి చేయటం పిరికిపంద చర్య అని, ప్రస్తుతం నారా లోకేష్ యువగళం పాదయాత్రకు మరియు చంద్రబాబు నాయుడు ప్రాజెక్టుల పర్యటనకు ప్రజల నుంచి లభిస్తున్న విశేష స్పందన చూసి తట్టుకోలేని వైసీపీ నాయకులు ఈ విధంగా దాడి చేయించారని, ఈ దాడులకు కారణమైన వారిపై విచారణ జరిపించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వాళ్ళు కొంతమంది అరాచక శక్తులు పురమాయించి వాళ్ళు రాళ్ల దాడి చేస్తే ప్రతిలాంటి చేయలేరని ఉద్దేశంతో చేయడం జరిగింది. కానీ ఎవరు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ భయపడే రోజులు పోయాయి. ఎందుకంటే 4 సంవత్సరాల నుంచి కూడా అణిచిపెట్టుకుని ఉన్నాం, ఏ రోజున ఎలక్షన్ వస్తా, ఏ రోజున ఈ పార్టీని తొక్కులో తొక్కాలనే ఉద్దేశంతో మేమందరం కూడా కార్యకర్తలు అందరూ పోతున్నారు. ఇవాళ ప్రజల చైతన్యవంతం జరిగింది. ఇవాళ మా కార్యకర్తలే కాదు, ప్రజలు కూడా చైతన్యవంతం అయ్యారు. ఈ ప్రభుత్వం చేస్తున్నది మన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాలి. మనం కూడా ప్రతి దాడి చేయాలనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సిద్ధమై ఉన్నారు. ఈ రోజు దాని పరివాసమే నిన్న పులివెందులు కానీ కదిలి కానీ ఈ రోజున మరి వాళ్ళు ఏదైతే చేశారో దానికి మేమంతా సిద్ధంగానే ఉన్నాం. వాళ్ళు దాడి చేస్తే మేము కూడా దాడి చేయడానికి సిద్ధమే. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళు తెరుచుకునే పెద్దిరెడ్డి లాంటి నాయకులు భర్తం చేయవలసిన అవసరం ఎంతనా ఉంది. ఎందుకంటే ఎక్కడైతే ప్రజాస్వామ్యాన్ని పూర్తి చేశారో, ఎక్కడైతే అరాచకాలు జరుగుతున్నాయో వాటిని ఏలెత్తి చూపించవలసిన బాధ్యత మా నాయకుల మీద ఉంది. కాబట్టి అది చూపించి